జగన్సారి పిఆర్ఎస్ నుంచి పిఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా, కడియం సార్ని ఎమ్మెల్సీ చేసింది కదా, కడియం సార్కి ఎమ్మెల్యే చేసింది కదా, కడియం సార్కి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మిని ఉప ముఖ్యమంత్రి చేయలే, కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మిని ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం సార్ని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం సారి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా, ఆ సిగ్గులేని నువ్వెట్లా తీసుకున్నావు?